हाई फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल लीवियंग नीन मी की रोजु रीग्रोथ हेयर ऑयल एला चेसुकोवालो चूपिस्तानु। फर्स्ट ऑनियन्स तीसुकोवाली नेनैते रेंडु मीडियम साइज ऑनियन्स तीसुकुन्नानु वीटिनि पील चेसी कट चेसुकोवाली। ऑनियन्स हेयर ग्रोथ लो डैंड्रफ क्यूर चेयडंलो चाला बागा पनिचेस्तायंडी। मन जुट्टुलो डैंड्रफ उंडडं वल्ल కెరటిన్ అనే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది। మన జుట్టు మళ్ళీ రీగ్రోత్ అవడానికి సల్ఫర్ కెరటిన్ చాలా అవసరం అవుతుంది। ఇది ఆనియన్లో ఎక్కువగా ఉంటుంది। ఇది కెరటిన్ ప్రోటీన్ని పెంచి మన హెయిర్ని రీగ్రోత్ అయ్యేలా చేస్తుంది। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఒక్కసారి లైట్గా బ్లెండ్ చేయండి। ఇప్పుడు ఒక ప్యాన్లో 500 ml వరకు కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి। ఇప్పుడు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి। అది నేను ఒక 100 ml వరకు తీసుకున్నాను। లో ఫ్లేమ్ లో ఆయిల్ ని వేడి చేయాలండి। అందులో మనం ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న ఆనియన్స్ ని వేయాలి। ఇది లో ఫ్లేమ్ లో మాత్రమే చేయాలండి। మీడియం ఫ్లేమ్ లో గాని హై ఫ్లేమ్ లో గాని చేస్తే ఆయిల్ పొంగి బయటికి వచ్చేస్తుంది। మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి। మెంతులు తలపై ఉండే హీట్ ని తగ్గిస్తాయి, డాండ్రఫ్ ని క్యూర్ చేసి మన జుట్టుని స్ట్రాంగ్ గా థిక్ గా పెంచేలా చేస్తాయి। ఇప్పుడు ఒక కప్ డ్రై అయిన కర్రీ లీవ్స్ తీసుకోవాలండి। ఇది డ్రై అయినే మాత్రమే వాడాలి, ఫ్రెష్ కర్రీ లీవ్స్ వాడకూడదు। ఎందుకంటే ఈ ఆయిల్ని మనం స్టోర్ చేస్తాం కాబట్టి ఫ్రెష్వి వాడకూడదు, డ్రై అయినవి మాత్రమే వాడాలి। ఈ కర్రీ లీవ్స్లో హెయిర్ గ్రోత్ని పెంచే బీటా కెరటిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది। ఇది హెయిర్ గ్రోత్ని ఫాస్ట్గా పెంచేలా చేస్తుంది, అలాగే మన డ్యామేజ్ అయిన హెయిర్ రూట్స్ని కూడా రిపేర్ చేస్తుంది। కర్రీ లీవ్స్ వల్ల వైట్ హెయిర్ కూడా త్వరగా రాదు। ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసుకోండి। చల్లగా అయిన ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోండి। ఇలా స్ట్రెయిన్ చేసిన ఆయిల్ని ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి। ఇది 2 to 3 మంత్స్ వరకు స్టోర్ అవుతుంది। దీన్ని రూమ్ టెంపరేచర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు। ఈ ఆయిల్ని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయండి। ఈ ఆయిల్ని వీక్లీ 2 టైమ్స్ అప్లై చేసుకోవాలండి। ఇప్పుడు ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని దీని స్కాల్ప్పై మసాజ్ చేసుకోవాలి। అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ అయినా మసాజ్ చేసుకోవాలి। మసాజ్ చేసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది।